ओम श्री गुरुभ्यो नमः। नीवै तोचीन सृष्टि मुक्ति पदमै निंडारु दारासुत श्री वैदध्यमुलट्टिदे युगुनुवो श्री विद्ययो वेदमो नीवै तोचकयुन्न क्षुद्र पदवी निर्निद्र मार्गम्मुगा प्रोवै भ्रांतिकि दारितीयु మము సంబోధింపవే శ్రీపతి. ఓ రమాజాని, నీ సృష్టి నీ విలాసంగా కనపడితే, ఈ సృష్టి అంతా నీ విలాసంగా కనపడితే ముక్తి మార్గంగా రూపొందుతుంది. అప్పుడు భార్యా బిడ్డలు సంపదలు కూడా అదే విధంగా భాసిస్తాయి. స్త్రీ విద్య కాని వేద విద్య కాని ఏదైనా నీ రూపంగా కనిపించకపోతే క్షుద్రస్థాయికి చెందిన దారులలో పోగుపడి భ్రమలకి దారితీస్తుంది. కనుక మాకు సరైన బోధ చేయవలసినది. ఎంత గొప్పగా చెప్పారండి. ఈ సృష్టి అంతా భగవంతుడి వ్యక్త రూపం. ఇది సిద్ధాంతపరంగా అందరికీ తెలిసిందే. విశ్వం విష్ణుహు అంటూ ఒక్కసారి విష్ణు సహస్రనామం చదవడం మొదలు పెట్టిన వాళ్ళందరూ రోజు అనుకునేటటువంటి మాటే. అయితే అది అనుభూతిలోకి ఆచరణలోకి రావడంలో తేడా కనపడుతుంది. ఈ విషయం అర్థమైతే కనపడే ప్రకృతి అంతా పరమాత్మ విలాసం. ఈ దృష్టితో చూస్తే ఇదే సృష్టి ముక్తికి మార్గం అవుతుంది. పరమాత్మ స్పర్శ సోకకపోతే ఏ విద్య అయినా క్షుద్రమనే చెప్పవలసి ఉంటుంది. విద్యల్లో గొప్ప తక్కువ లేవండి, అన్ని గొప్పవే. దాన్ని మనం వినియోగించుకునే తీరుని బట్టి భగవత్ ప్రసాదంగా వినియోగించుకుంటున్నామా, భగవంతుణ్ణి పక్కకు పెట్టి నా స్వార్థం కోసం ఇతరులకు హాని చేయడం కోసం ఉపయోగించుకుంటున్నామా అన్నదాన్ని బట్టి ఉంటుంది ఇదంతా. అప్పుడు అది భ్రమలకి దారితీస్తుంది. ఉదాహరణకి శరీరారోగ్యం కోసం ఆసనాలు వేస్తే అది వ్యాయామం అవుతుంది. అదే భగవత్పరంగా చేస్తే అష్టాంగ యోగంలో మొదటి మెట్టవుతుంది. ఋషులు జీవితాన్ని నీరసంగా గడపమని చెప్పలేదు. అనుభవించే భోగాలని భగవత్ప్రసాదంగా అనుభవించమని చెప్పారు. అందుకే కదండి మనం చేస్తూ ఉంటాం, ఆచరణలో యాంత్రికంగా చేసేదాని వెనక ఎంత విశేషం ఉందో చూడండి. మనం వండినటువంటి పదార్థమంతా దేవుడికి నివేదన చేసి తింటాం, అప్పుడు అది రుచిగా కూడా ఉంటుంది. గమ్మత్తేమిటంటే మామూలుగా చేసేటప్పుడు ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అని రకరకాలుగా పరిశీలిస్తారు, గాని దేవుడికి నివేదన చేసేటప్పుడు పొరపాటున కూడా నోట్లో వేసుకోరే, రుచి చూడరే, అయినా ఎప్పుడు ఎక్కువ తక్కువ కావు. ఎందుకంటే ఆయన సరి చేసుకుంటాడు, తన కోసం చేస్తున్నదిగా, తననుద్దేశించి చేస్తున్నదిగా, చక్కగా ఉంటుంది. అంతేకాదు మనం ఇంట్లో పులిహార పలహారంగా చేసుకున్న దానికన్నా గుళ్ళో పులిహార రుచిగా ఉందంటారు. కారణమేమిటి అంటే అక్కడ మనం ఆ పూజారే అవ్వచ్చు, భగవంతుడికి నివేదన చేయాలనేటటువంటి సద్బుద్ధితో చేస్తే దాని మీద భగవంతుడి కరుణ అనేటటువంటి అచూపు పడింది కదా, ఆయన చూపు అనే కరుణ, అది చేరేటప్పటికి దాని రుచిగా ఉంటుంది. అందుకే అంటారు ఎంత చెయ్యండి గుళ్ళో ప్రసాదం లాగా మా ఇంట్లో చేసుకున్న పులిహార రాలేదంటారు. కారణమంతే, ఆ ప్రసాదం అంతే. కనుక అనుభవించండి, రుచిగా తినండి, మరింత పులిహార తినండి, గుళ్ళో దేవుడికి నివేదన చేస్తేనండి రుచిగా ఉంటుంది. భార్య పిల్లలు లేకుండా సన్యాసిగా బతకవలసిన అవసరం లేదు. కాకపోతే వారు భగవంతుడు తనకి ప్రసాదించిన వరంగా భగవంతుణ్ణి చేరుకునే మార్గంలో సహకారులుగా భావిస్తే అది యోగ జీవనం అవుతుంది. సంసారం చేసుకోమన్నారు, ఎందుకంటే సృష్టించిందంతా సృష్టి అంతా ఇచ్చి మనం అనుభవించమని ఇచ్చినప్పుడు ఆయన అనుభవించమని ఇచ్చాడు కనుక అనుభవించినట్టయితే దోషం ఉండదండి. నాకు భార్య లేక స్త్రీలకైతే భర్త, వీళ్ళు నాకు సాధనా మార్గంలో సహకారులు అనుకున్నట్టయితే జీవితం యోగ జీవనం అవుతుంది. అయితే వెంటనే సందేహం వస్తుంది కొంతమందికి, నాకు నా భార్య సహకరించదండి, లేదా నా భర్త సహకరించదండి, నా పిల్లలు నాకు బాగా నేను ఆధ్యాత్మిక మార్గంలో పెడుతుంటే
అడ్డంగా ఉన్నారండి అనేవాళ్ళు ఉన్నారు. అది ఆ రకమైన సాధన అనుకోండి. అంటే నీకున్న కోపం చికాకు ఇవి పోవడానికి వారి చిడిముడులు సహకరిస్తున్నాయనుకోండి. అంటే మనకి ప్రతికూలంగా పనిచేసేటటువంటి వాళ్ళు కూడా మనకి సాధనా మార్గంలో గురువులు సహకారులు అనేటటువంటి భావన పొందగలిగితే జీవితం యోగమవుతుందండి. ఆ జీవితాన్నే యోగ జీవనం అంటారు. మామూలుగా యోగం వేరు, యోగాభ్యాసం వేరు, యోగ సాధన వేరు, యోగ జీవనం వేరు. ఆ యోగ జీవనం కావాలి. సంపదలు బ్రతుకు తెరువు కోసం కష్టపడకుండా సమయాన్ని వృధా చేయకుండా గడుపుతూ వీలైనంత ధర్మ కార్యాలు చేయడానికి భగవంతుడిచ్చిన అవకాశంగా భావించుకోగలిగితే అప్పుడు సంపదలు బంధం కాక ముక్తి సోపానాలు అవుతాయి. మంచి సంపదలు ఇచ్చాడు, అనుకూలమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చాడు, అత్తమామలు కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు, లేదా భార్య అయితే భర్త, భర్త అయితే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంట్లో ఉండే సోదర సోదరీమణులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, వీళ్ళందరూ మనకు అనుకూలంగా ఉన్నారు, వీళ్ళందరికీ పెట్టగలిగినటువంటి సంపద నాకు భగవంతుడు ఇచ్చాడు అని అహంకరించకుండా ఇవన్నీ ఇచ్చినందుకు ఈ జీవితాన్ని మరింత నేను ఉపయోగపడేటట్టుగా వాడుకుంటా, మరింతగా ఇది నాకు సహకరించేట్టుగా చేసుకుంటాను అని ఆ సమయాన్ని, అంటే నెల తిరిగేటప్పటికి నాకు ధనం ఎట్లా, కడుపు నింపుకోవడానికి ఆహారం ఎట్లా అని సంపాదించుకోవడానికి కష్టపడకుండా అన్ని సమకూర్చితే హాయిగా సంపాదించుకోవడానికి వినియోగించాల్సిన సమయానికి కూడా దైవచింతనకో ధర్మకార్యాలకో వినియోగించవచ్చు కదా. అందుకే పూర్వకాలం మంచి రచనలు చెయ్యాలి అన్నటువంటి వాళ్ళకి రాజులు సమస్త సుఖాలు భోగాలు అందుబాటులో ఉండేట్టు చేసేవాళ్ళు. కనుక వాళ్ళు వేరే పనులు చేసుకోకుండా కావ్యరచనకో ధర్మ కార్యాలకో సమయాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. కనుక అప్పుడు ఏమవుతుందది, ఈ సంపదలు బంధం కాకుండా నేను వెళ్లే మార్గంలో నాకు సహకారులైనటువంటి వాళ్ళు మెట్లల్లాంటివి అని ఆలోచించుకోవాలి. మెట్టు బాగుందని అక్కడ ఆగిపోతామా అండి? ఆ మెట్టు దాటి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి పెడతాం. అంతేకాకుండా కళా నైపుణ్యాలు ఇవి కూడా, నాకేదో ఈ కళలో నేర్పరితనం ఉంది, పాడగలను, చదవగలను, మాట్లాడగలను, బొమ్మలు వేయగలను, శిల్పం చెక్కగలను, నృత్యం చేయగలను అనుకుంటే ఇవన్నీ భగవంతుని నర్చించుకుని సుందరమైన మార్గాలుగా తలచి సేవించుకుంటే ముక్తికరతలామలకం. ఆ విధంగా అయినటువంటి వాళ్ళు మనకి లోకంలో ఎంతో మంది ఉన్నారు. సంగీతాన్ని ముక్తి మార్గంగా చేసుకున్న వాళ్ళు లేరండి త్యాగరాజాదులు. నృత్యాన్ని ముక్తి మార్గంగా చేసుకున్నటువంటి వారు లేరా సిద్ధేంద్ర యోగి లాంటి వాళ్ళు? కవిత్వాన్ని ముక్తి మార్గంగా చేసుకున్న వాళ్ళు లేరా నారాయణ తీర్థులు లాంటి వాళ్ళు? అలా చేసుకోవాలి. ఇది మనకి ఒక అవకాశం ఇస్తే దాన్ని మార్గంగా చేసుకోవాలి. సంగీత నృత్యాలను తనకి ముక్తి మార్గంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నిరూపించటానికి విశ్వనాథ వారు 1000 పడగల్లో గిరికా అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్రని కల్పన చేశారు. నాట్యాన్ని యోగంగా ఆవిడ సాధన చేసింది. కనుక అన్నీ కూడా భగవదర్పణ బుద్ధితోనే చెయ్యాలి. అందుకే దేవాలయాల్లో ప్రతిరోజు చేయవలసినటువంటి అర్చనలన్నీ అయిపోయిన తర్వాత ఏకాంత సేవకి ముందు నృత్యం, గీతం ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. ఇది కూడా మనం ఇంట్లో యాంత్రికంగా చెప్తూ ఉంటాం, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి అని. అక్కడ మనకి తోచిన ఒక పాట పాడుకోవచ్చు, మనకున్నటువంటి కళను ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా ఇందులో నేర్పరితనమిస్తే అదే ముక్తి మార్గంగా చేసుకోవచ్చు. అదే కదా, మంచి కంఠం, సంగీత జ్ఞానం ఉంటే దైవాన్ని స్తుతించటానికి అద్భుతమైన అవకాశం అనుకుని ఆ విధంగా ఉపయోగించుకున్నా ముక్తి లభిస్తుంది. చెప్పానుగా గిరిక. లేదా దానితో 10 మందికి ఆనందం కలిగించే భాగ్యం కలిగించినట్టు భావించినా ముక్తి లభిస్తుంది. ఇంకొకళ్ళకి సుఖాన్ని ఆనందాన్ని కలిగించటం కూడా భగవదారాధనే కదా. నాకిచ్చిన మంచి కంఠంతో 10 మందికి ఆనందం కలిగించాను అంటే ఆ రూపంలో ఉన్న భగవంతుణ్ణి నేను ఆరాధించాను అని అనుకుంటే అది కూడా ముక్తే. లేదు, నాకింత మంచి సౌందర్యం, కంఠస్వరం, అలాగే నృత్యంలో ప్రావీణ్యం
లేదా బొమ్మలు వేయడంలో నేర్పరితనం ఇవన్నీ ఉన్నాయి అని అనుకుని అహంకరిస్తే, లేదా దాన్ని స్వార్థానికి వినియోగించుకుంటే అదే బంధం అవుతుంది. దానితోనే అది బంధంగా మారిపోవడం జరుగుతుంది. లౌకిక విషయాలే కాదు, ఆధ్యాత్మిక విషయాలు కూడా అంతే. వేదాంత విద్య అయినా స్త్రీ విద్య అన్నారు కదా, స్త్రీ విద్య, ఆత్మవిద్య, మహావిద్య, స్త్రీ విద్య, ఈ మూడు ఒకటే. ఆత్మవిద్యన్నా, స్త్రీ విద్యన్నా, మహావిద్యన్నా, అసలు అందరం పొందవలసినటువంటి విద్య ఏదైనా ఉందన్నా అదొకటే, అదే ఆత్మవిద్య. ఆ వేదాంత విద్య అయినా వేద విద్య అయినా పరమాత్మ స్వరూపాలుగా తోచినటువంటి వారికి ముక్తిని ప్రసాదిస్తాయి. అంతేగాని ఆ విద్యలు ప్రతిపాదించేది పరమాత్మ తత్వాన్నే, అవి ఉన్నదే పరమాత్మని తెలుసుకుని చేరదలిచిన వారికి మార్గాన్ని చూపటానికి అని అనుకోకపోతే, అవే తమకేవో శక్తులనిచ్చేవిగా భావించేవారు క్షుద్ర మార్గంలో పడతారు. క్షుద్రము అంటే చిన్నదని అర్థం అంతే, అంతకన్నా వేరే అర్థం కాదు. పెద్ద రాజమార్గం ఉంటే అది వదిలిపెట్టి ఈ సందుల్లో గొందుల్లో తిరిగేటటువంటి జాతిగా మారిపోవడం జరుగుతుంది. దానివల్ల భ్రమలకు లోనవుతారు, అంటే నిత్యానిత్య విచక్షణ జ్ఞానం కోల్పోతారు. భ్రమ అంటే నిత్యానిత్య విచక్షణ లేక అనిత్యమైన దాన్ని నిత్యంగా భావించటం, నిత్యమైనటువంటి దాన్ని నిత్యం కాదు అని అనిత్యంగా భావించటం భ్రమ. సంసార బంధం నుండి విడుదల పొందడానికి మారుగా మరింతగా కూరుకుపోతారు. ఇవన్నీ ఆధ్యాత్మిక మార్గంలో ఒక్కొక్క మెట్టు దాటి వెడుతున్న కొద్దీ, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ, సాధన ముందుకు సాగుతున్న కొద్దీ బంధాలు విడిపోవాలి. గాని ఇవన్నీ బంధాలు అవడం ఏమిటి? నా సంగీతం, నా నాట్యం, నా కవిత్వం, నా ఆస్తి, నా పాస్తి, నా పిల్లలు, వీళ్ళందరూ నాకు బంధం కాకూడదు కదా. దృష్టి భేదం గనక వచ్చినట్టయితే ఇవన్నీ తేడా వస్తాయి. ఏవైతే ముక్తి మార్గానికి సోపానాలుగా ఉన్నాయో అవే మనకి బంధనానికి కారణాలు అవుతున్నాయి. అది సృష్టిలో ఉన్న భేదం కాదు, దృష్టి దోషం. ఎప్పుడు కూడా సృష్టిలో భేదం లేదండి, భేదమల్ల దృష్టిలో ఉంది. ఇటువంటి భ్రమలకు లోను కాకుండా సరైన బోధ చేయవలసినది అని ప్రార్థన చేస్తున్నారు మాస్టర్ గారు. అంటే ఏదైతే మనకి ముక్తి మార్గానికి సహకారిగా ఉన్నదో దాన్ని సరైన దృష్టితో చూడకపోతే బంధమవుతోంది గనక నన్ను ఎప్పటికప్పుడు సన్మార్గంలో సరైన దారిలో ఉండేటట్టుగా నాకు సరైన బోధ చేయవలసింది అన్నారు. ఎందుకంటే రోగకారకమైనదే రోగాన్ని పోగొట్టే ఔషధంగా పనిచేస్తుందన్నది హోమియోపతి సిద్ధాంతం. అది ఆధ్యాత్మికంగా కూడా వర్తిస్తుంది. అంతేకాదండి, మరి ప్రాణాంతకమైనటువంటి గరళం, పాము యొక్క విషం, కొన్నిటిదైతే వాసన చూస్తేనే చాలా రకాల ప్రమాదాలుంటాయి. అటువంటివి ప్రాణాన్ని నిలబెట్టడానికి పనికొస్తాయండి, ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు మనం వినాయకుడి గురించి చెప్పుకుంటాం. వినాయకుడు విఘ్నేశ్వరుడు అన్ను. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు అధిపతి. విఘ్నాలు కలిగిస్తాడు, విఘ్నాలు పోగొడతాడు. విఘ్నకర్త్రే విఘ్నహంత్రే అని ఆయన్ని చెప్తున్నాం. విఘ్నాలు కలిగిస్తాడు, విఘ్నాలు పోగొడతాడు. అవి ఎట్లా అన్నది మనకి చాలా సందర్భాల్లో తెలుస్తూనే ఉంటాయి. విఘ్నాల వల్ల జరిగే మేలు కూడా మనకి తెలుసు. కనుక రోగకారకమైనదే రోగాన్ని పోగొడుతుంది ఔషధం. ఏదైతే మనకి అడ్డంగా అనిపించేది ఉందో దృష్టి మార్చుకుంటే అదే మనకి ఉపయోగంగా కూడా ఉంటుంది. అదే శివుణ్ణి గురించి కూడా చెప్తారు. ఆయన భయకృత్ భయనాశ అని. భయాన్ని కలిగిస్తాడు, భయాన్ని పోగొడతాడు. భయం దేనికి? తప్పు చేయడానికి భయం. భయం పోగొట్టడం దేనికి? మనకి ఎటు నిండైనా వచ్చే ఆపదల నుండి భయం లేకుండా చేయడం. భయకృత్ భయనాశన అని చెప్పే దాంట్లో అర్థం ఇదండి. అందుకే ఇదంతా దృష్టి భేదమే గాని సృష్టిలో భేదం లేదు. మాకు అటువంటి మంచి దృష్టి నీవు, మా కంటికి జ్ఞానము అనేటటువంటి కాటుక పెట్టు. జ్ఞానాంజన శలాకయ అది కదా ప్రార్థించుకుంటున్నాం దక్షిణామూర్తిని మనం.
గురుస్వరూపంలో జ్ఞానము అనేటటువంటి కాటుక కడ్డి, ఆ కడ్డితో పెట్టుకుంటారు. లేదా మనం అంజనం అంటే లేపనంగా పెట్టుకునేది కూడా అలా పెట్టుకున్న కంటికి కాటుక ఏ రకంగా ఉంటుందో ఆ విధంగా జ్ఞానము అనే అంజనం నాకు పెట్టినట్టయితే నాకు దృష్టి భేదం పోతుంది. అటువంటి సంబోధ మామూలు బోధ కాదు, నాకు చేయాల్సింది మంచి బోధ చేసి నన్ను సరైన దారిలో ఉండేటట్టు పెట్టవయ్యా శ్రీపతి అని గురుస్థానంలో స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. అటువంటి గురువు పాదాలకు మనం నమస్కరించుకుందాం. ఎక్కిరాల కులాంబోధి విధుమానంద రూపిణం అనంతార్యతను జాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితృణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే స్వస్తి.